సద్గురు మా దగ్గర ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ మీకు చదివినిపిస్తాను అత్యంత గొప్ప గణిత మేధావైన శ్రీనివాస రామానుజారి రాసే ఈక్వేషన్లు ఈ విశ్వం మొత్తం ఆయనకు తెలిసినట్లుగా ఉంటాయని అంటారు ఆయన చాలా సార్లు దేవత తనకి ఐడియాస్ చెప్తుందని అనేవారంట నేను ఆ స్థాయికి ఎలా వెళ్ళాలి అదే నా ప్రశ్న హౌ కెన్ ఐ రీచ్ టు మీరు ముందు ఒక దేవతను వెతుక్కోవాలి మీరందరూ మీరు ఫోన్ వాడతారా ఎందుకు ఫోన్ ఎందుకు వాడతారు అసలు ముందు మనం టెలిఫోన్ ఎందుకు తయారు చేశాం మాట్లాడగలం కాబట్టి మనకి మాట్లాడే శక్తి లేకపోతే ఈ మైక్రోఫోన్ టెలిఫోన్ లాంటివి తయారు చేస్తామా చెప్పండి మనం ఎందుకు సైకిల్ తయారు చేసాం నడవగలం కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి పరిగెత్తాం పరిగెత్తుతుంటే దానికి ఒక లిమిట్ ఉందని తెలిసింది ఇంకా ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలనిపించింది అందుకే ఒక సైకిల్ కనుక్కున్నాం ఒకవేళ మనం చెట్టులాగా ఉండుంటే ఒక చోట కూరుకుని ఉంటే మనం సైకిల్ వాళ్ళమా లేదు అంటే ఈ టెలిఫోన్ టెలిస్కోప్ మైక్రోస్కోప్ బైసైకిల్ ఏరోప్లేన్ ఆటోమొబైల్ ఇవన్నీ ఏంటి మనకి ఇప్పటికే ఉన్న కేపబిలిటీస్ని ఇంకా పెంచాలనుకున్నాం మెరుగ్గా మనకి లేని కేపబిలిటీస్తో ఒక్క మెషిన్ని కూడా తయారు చేయలేదు మనం కంప్లీట్గా తెలియని విషయం ఏదో కనుక్కోలేదు మనం అవునా మనకి లేని సామర్థ్యాల గురించి అసలు అవి ఉన్నాయో లేవో అనే విషయం గురించి తెలిసే అవకాశమే లేదు మనకి మనకున్న కేపబిలిటీస్తోనే మనం ముందుకు తీసుకెళ్తాం అందుకే మనం ఎన్నో మెషీన్స్ను తయారు చేశాం ఈ మెషీన్స్ అన్నీ మనకి ఇప్పటికే ఉన్న కేపబిలిటీస్ని పెంచేవే కంప్లీట్గా కొత్త వాటిని ఎవరూ కనిపెట్టలేదు అలానే చాలా కాలం కిందటి నుంచి మన సంస్కృతిలో మనము మెషీన్స్ తయారు చేశాం కానీ ఇవి మెకానికల్వి కాదు ఎనర్జీ ప్రాసెస్ లేదా శక్తి ప్రక్రియతో పనిచేసేవి ఎనర్జీ ప్రాసెస్తో మెషిన్ తయారు చేయడం అంటే ఏంటి చూడండి ఒకవేళ ఎవరో చనిపోయారనుకుందాం మీరు చనిపోయిన మనుషుల్ని చూసారా చూసా ఎక్కడ చూశారు నేను చూడలేదే మీరు చనిపోయిన మనుషుల్ని చూసారా చనిపోయిన శరీరాల్ని శరీరాల చనిపోయిన శరీరం అంటే ఏంటి ఏ ప్రమాదం జరగలేదు ఎవ్వరు చంపలేదు ఎవ్వరూ ఏమీ చేయలేదు కానీ వాళ్లే ఊపిరాడక చనిపోయారనుకుందాం ఊపిరాడక చనిపోయిన వ్యక్తికి గుండె సరిగ్గానే అంటే గుండె బాగానే ఉంది అది కొట్టుకోవట్లేదేమో కానీ బానే ఉంది లివర్ కిడ్నీ అన్నీ బాగానే ఉన్నాయి ఒక్కటేంటంటే ప్రాణశక్తి లేదు అంతే మెకానికల్ పార్ట్స్ అన్నీ పనిచేస్తున్నాయి కానీ లైఫ్ ఎనర్జీ లేదు అంటే ఇది కూడా ఒక లెవెల్లో ఎనర్జీ మెషీన్ అనమాట అంతే కదా అవునా కదా అవును ఇది కూడా ఒక ఎనర్జీ మెషీనే దానికి మనం మెకానికల్ పార్ట్స్ బిగించాం ప్రాణశక్తి లేకుండా మెకానికల్ పార్ట్స్ మాత్రమే ఉన్నా అది పని చేయదు లోతుగా చూస్తే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఏ మెకానికల్ పార్ట్స్ లేని ఎనర్జీ మెషిన్ని మనం తయారు చేయగలం అనమాట ఎందుకంటే మెకానికల్ పార్ట్స్ ఉంటే వాటికి మెయింటెనెన్స్ సర్వీసింగ్ లాంటివెన్నో చెయ్యాలి అలా కాకుండా ఓ ఎనర్జీ మెషిన్ని తయారు చేస్తే అది పగలు రాత్రి పనిచేస్తుందంతే ఉదాహరణకి మీ సైకిల్ కార్ ఇలా ఏదైనా ఒకవేళ మీ ఫోన్ గనుక ఒక ఎనర్జీ మెషిన్ అనుకోండి అందులో ఏ పార్ట్స్ లేవనుకోండి చూడండి అది పెద్ద సైజు నుంచి ఎంత చిన్నగా అయిపోతుందో తక్కువ తక్కువగా ఉన్న ఇంత తక్కువ మెకానికల్ పార్ట్స్తో ఎంత చక్కగా ఎందుకు ఎందుకనుకుంటున్నారు నెమ్మదిగా అది మెకానికల్ కంటే ఎనర్జీ లెవెల్కి వెళుతోంది అవునా కాదా మీకు పాత జేమ్స్ బాండ్ సినిమాలు గుర్తున్నాయా అతనిది ఎంత పెద్ద ఫోను చిన్న పాపని ఎత్తుకున్నట్టు కానీ ఇవాళ అది ఇంతదైంది ఇక రానున్న పది పదిహేనేళ్లలో ఎలా అనుకుంటున్నారంటే మీ ఫోన్ ముద్ర మీ చేతుల మీద సింపుల్ సింపుల్గా ఇలా పెట్టి మాట్లాడచ్చు లేదా అది కూడా అక్కర్లేదు మీరు అనుకోగానే అదే ఆ మాటలు చెప్పేస్తుంది సో మెకానికల్ నుంచి మనం ఎనర్జీ బేస్డ్ మెషిన్ల వైపు ప్రయాణం చేస్తున్నాం పెద్ద పెద్ద బుల్డోజర్ల నుంచి చిన్న కంప్యూటర్ల దాకా వచ్చిన పెద్ద మార్పు ఇదే శక్తి ఎక్కువై యాంత్రికత తక్కువైంది అందుకే మనం ఎనర్జీ మెషిన్స్ తయారు చేసి వాటిని మన సంప్రదాయంలో దేవతలు అన్నాం ఇంగ్లీష్లో డేటీ అంటాం సాధారణంగా వాటిని మూర్తులు అంటాం అంటే ఒక రూపం అన్నమాట ఆ రూపానికి కొన్ని కొన్ని పనులు చేసే కేపబిలిటీ ఉంటుంది శక్తి రూపాలవి కొన్ని రూపాలు ఈ ఈ విశ్వానికి కిటికీలు లాంటివి అవి తెరిస్తే ఎన్నో డైమెన్షన్స్ చూడొచ్చు ఇదంతా మర్చిపోయి ఈ రోజున వాటికి మూఢనమ్మకాలని పేరు పెట్టేశారు లేకపోతే మనకి క్లియర్గా చెప్పారు ఏం చేయాలో ఈ రోజుల్లో మనుషులు రకరకాల వాటితో ఐడెంటిఫై అవుతున్నారు వాళ్ళు దేవుళ్ళని వాళ్ల సొంతం అనుకుంటారు నో దేవుడనేది దీనికి సరైన మాట కాదు వీటిని మూర్తులు లేదా డీటీస్ అనొచ్చు వీటిని ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం తయారు చేశారు మీకు తెలివితేటలు కావాలంటే ఒక మూర్తి దగ్గరకు వెళ్ళాలి మీకు భయం ఉంటే ఇంకో రకం మూర్తిని దర్శించాలి మీకు లవ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకొక మూర్తి ఉంది డబ్బు సమస్యలుంటే ఇంకొక చోటికి వెళ్ళాలి ఇలా వాళ్ళు శక్తి రూపాలను తయారు చేశారు మీరు వాటిని వాడటం నేర్చుకోవాలి ఇవి ప్రార్థనా స్థలాలు కాదు ఇవి పూజకు స్థలాలు కాదు ఈ ప్రదేశాల్లో మీరు ఈ మెషిన్ని మీకు ఉపయోగపడేలా ఎలా వాడాలో నేర్చుకుంటారు వీటిని రకరకాల రూపాలలో రకరకాల కేపబిలిటీస్తో చేశారు అవి మనుషుల జెనెటిక్ ఇన్ఫర్మేషన్తో కనెక్ట్ అయి ఉంటాయి వీటినే మనం కులదైవాలు అంటాం ఇవి ఆ జీన్స్ ఉన్నవారికే పనిచేస్తాయి ఇది చాలా కాంప్లెక్స్ విషయం రామానుజం సౌత్ నుంచి వచ్చారు నేను ఎందుకు ప్రత్యేకంగా సౌత్ అంటున్నానంటే ఈ శాస్త్రం దేశంలో అన్ని చోట్ల ఉన్నా నార్త్ ఇండియా మాత్రం ఎన్నో ఆక్రమణలకు గురైంది ఎంతో డిస్టర్బెన్స్ జరిగింది అక్కడ సౌత్లో సౌత్ సౌత్లో మేము ఎంతో భద్రంగా హాయిగా ఉన్నాం ఈ రోజుకి ఎన్నో విషయాలను మెయింటైన్ చేస్తున్నాం ఏ రకమైన పెద్ద పెద్ద ఆక్రమణలు జరగలేదు నార్త్లో జరిగినన్ని దాడులు ఇక్కడ జరగలేదు దీనివల్లే కొన్ని శాస్త్రాలు ఇంకా ఇక్కడ బ్రతికి సజీవంగా ఉంటూ రామానుజం లాంటి ఒక వ్యక్తినివ్వగలిగాయి రామానుజం బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడాడు ఒక వందేళ్ల క్రితం హోల్స్ అనే కాన్సెప్టే లేని రోజుల్లో ఆ బ్లాక్ హోల్స్ పైన మ్యాథమెటిక్స్ తయారు చేశాడు అదేంటో తెలియని రోజుల్లోనే సైన్స్ ఎలా ముందుకు వెళుతుందంటే ముందు కాన్సెప్ట్ తర్వాత థియరీ తర్వాత మ్యాథమెటిక్స్ కానీ ఆయన మ్యాథమెటిక్స్ ముందే ఇచ్చేశాడు కాన్సెప్ట్ థియరీ లేకుండానే అతన్ని అందరూ అడిగారు అతను చనిపోతున్నప్పుడు కూడా నోట్బుక్స్ నిండా మ్యాథమెటిక్స్ నింపేశాడు ఎన్నెన్నో విషయాలు చెప్పాడు అందరూ అడిగారు ఎక్కడి నుంచి వస్తోందిది అని ఏమిటిది అతను నా దేవత నిండా ఉన్నది మ్యాథమెటిక్సే అని అన్నాడు